Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆగస్టు 6న ఏం జరగబోతోంది? అందరిలోనూ అదే టెన్షన్. ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన 2 కీలక బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టింది చాలు. ఆ తర్వాత ప్రక్రియను జగన్ సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. సెలవు రోజుల్లోనూ జీవోలు జారీ చేస్తూ చకచకా దూసుకుపోతోంది. జీవోల జారీ కూడా రహస్యంగా సాగిపోతోంది. ఇదంతా చూస్తున్న వారికి నెల రోజుల్లో రాజధాని తరలింపు పూర్తయిపోతుందా అన్న సందేహాలు కలగక మానవు. కానీ వాస్తవంగా అతి త్వరలో రాజధాని తరలింపు ఉంటుందా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి నో అన్న సమాధానమే వస్తోంది. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ జగన్ బాబాయ్, వైవి సుబ్బారెడ్డి కూడా గవర్నర్ సంతకం పూర్తయిన రోజే స్పష్టం చేశారు. మరి ఈ హడావిడి ఎందుకంటే అంతటా వినిపిస్తున్న మాట ఆగస్టు 6 డెడ్లైన్. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం వచ్చి రాగానే ఈ దిశగా ప్రభుత్వం చకచకా జీవోలు జారీ చేస్తోంది. గవర్నర్ సంతకం పూర్తయిన రోజు రాత్రి 4 రహస్య జీవోలు వచ్చేశాయి. వీటిలో ఒకటి మాత్రమే సిఆర్డీఏకు సంబంధించింది, కాగా మిగతా 3 ఇప్పటికీ రహస్యమే. తాజాగా జోన్ల ఏర్పాటు వ్యవహారంలోనూ అదే తీరు. ఇలాంటి మరికొన్ని నిర్ణయాలు, ఆదేశాలు కూడా రావచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు కరోనా కారణంగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ దూకుడన్న ప్రశ్న తలెత్తుతోంది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆగస్టు 6 డెడ్లైన్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 6న ఏం జరగబోతోందంటే మాత్రం ఎవరి వద్ద సమాధానం లేదు. దీనిపై ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే రాజధాని తరలింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 6న హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ప్రభుత్వం గవర్నర్ వద్ద ఆమోదింపజేసుకున్న మూడు రాజధానుల బిల్లులపైన అదే రోజు హైకోర్టులో స్పందించబోతోంది. గవర్నర్ సంతకంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తున్నా హైకోర్టు ఈ బిల్లులకు అడ్డు చెబితే మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదముంది. ఇప్పుడు అమరావతి రైతులతో పాటు ఏపీలో విపక్షాల ఆశ కూడా ఇదే. రాజధాని తరలింపుపై దాఖలైన 38 పిటిషన్లను ఏకమొత్తంగా విచారిస్తున్న హైకోర్టు గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు రాజ్యాంగబద్ధమా కాదా అనేది విచారించే ముందు ఇప్పటి వరకు అమరావతికి పెట్టిన వాస్తవ ఖర్చు లెక్కలు చెప్పాలని పిటిషనర్లను కోరింది. ఇందుకోసం అకౌంటెంట్ జనరల్ను కూడా ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఆగస్టు 6కు పిటిషన్లు వాయిదా వేసింది. కానీ ఆలోపు గవర్నర్ రాజధాని బిల్లులు ఆమోదించే అవకాశం ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఏదైనా న్యాయ సమీక్ష తర్వాతే మీరు భయపడుతున్నట్లు గవర్నర్ ఆలోపు బిల్లులు ఆమోదిస్తే అంతా మేము చూసుకుంటామని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కీలకంగా మారాయి. ఆగస్టు 6లోపు ఏం జరిగినా మేం చూసుకుంటామంటూ హైకోర్టు పిటిషనర్లకు ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రభుత్వంతో పాటు విపక్షాలకు, అమరావతి రైతులకు కీలకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఆలోపు రహస్య జీవులు జారీ చేసి కీలక నిర్ణయాలు వెనువెంటనే తీసేసుకుంటే మూడు రాజధానులపై ఇప్పటికే సగం ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకుంటే నష్టం జరుగుతుందని ప్రభుత్వం వాదించే అవకాశం దొరుకుతుంది. అందుకే ఆగస్టు 6ను డెడ్లైన్గా పెట్టుకుని ఈ వరుస ఆదేశాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే విపక్షాలు సైతం ఆగస్టు 6 డెడ్లైన్గా భావిస్తున్నాయి. ఆ రోజు రాజధాని బిల్లులపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వబోతోందని విపక్షాలతో పాటు అమరావతి రైతులు ఆశిస్తున్నారు. ఈ ఆదేశాలు మొత్తం ప్రక్రియనే నిలుపుదల చేసేలా ఉంటాయనేది వారి అభిప్రాయం. ఇలా ఏ విధంగా చూసినా అందరికీ ఆగస్టు 6 డెడ్లైన్గా కనిపిస్తోంది.